అందరికీ నమస్కారం మనందరికీ వయసు రాకుండానే ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు అనేవి రావటం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ మోకాళ్ళల్లో కార్టిలేజ్ అరిగిపోయింది అని ఎక్కువగా డాక్టర్లు చెప్పటం మనం వింటూ ఉంటాం ఈ కార్ట్లేజ్ అనేది ఒకసారి అరిగిపోతే అసలు తిరిగి వస్తుందా రాదా తిరిగి తయారవుతుంది అనుకుంటారు కానీ అసలు అవుతుందే అవదా మరి కార్టిలేజెస్ అనేది అసలు ఎలా దెబ్బతింటుంది దాని గురించి కొంత అవగాహన అనమాట దంతము పైన ఎనామిల్ అనేది ఒక కవచంలాగా ఎలా ఉంటుందో కీలు కీలు మధ్య భాగంలో రాపిడికి ఎముక అరిగిపోకుండా ఈ కార్టిలేజ్ అనేది దంతాలపైన ఎనామిల్లాగా రక్షణ కలిగిస్తూ ఉంటుంది దంతాలపైన ఎనామిల్కి రెండు వందల సంవత్సరాలు ఆయుర్దాయం శరీరములో బాగా మొట్టమొదటి గట్టి పదార్థం అంటే అతి స్ట్రాంగ్ అంటే ఎనామిల్ ఎనామిల్ తర్వాత అంత లైఫ్ ఉన్న పార్ట్ అంత గట్టిది కార్ట్లేజ్ అంచేత ఇవన్నీ కూడా చాలా చాలా గట్టిగా ఆ పదార్థాన్ని డ్యామేజ్ అవ్వకుండా పట్టి అట్లా ఉంటాయి అన్నమాట దంతాలపైన ఎనామిల్ అట్లాగే ఉంటుంది ఎముకపైన కార్ట్లేజ్ కూడా అట్లా ఉంటుంది ఈ కార్ట్లేజ్ అనేది కుషన్లాగా పనికొస్తుంది మోటార్ సైకిల్కి స్ప్రింగులు ఎట్లా ఉంటాయి లారీలకి కార్లకి షాక్ అబ్జార్బర్స్ ఎట్లా ఉంటాయి ఈ కార్ట్లేజ్ అనేది అలా లాగా పనికొస్తుంది గట్టిది కానీ కుషన్ ఉంటుంది ఈ కార్ట్లేజ్ అనేది అరిగిపోకుండా ఉండాలంటే జిగురు బాగా స్రవించినప్పుడు అరిగిపోకుండా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి మనకి చక్రాలు తిరగటానికి షాఫ్ట్ ఉంటుంది ఒక ఐరన్ రాడ్ కారు కానీ ఎటుకన్నా ఆ షాఫ్ట్ మీద చక్రం పెట్టేసామనుకోండి అరిగిపోతుంది డైరెక్ట్గా షాఫ్ట్ అందుకని చక్రం ఫ్రీగా తిరగాలి షాఫ్ట్ అరిగిపోకూడదు రిమ్ అరిగిపోకూడదు అందుకని దీని మధ్యలో ఒక బేరింగ్ ఉంటుందన్నమాట ఈ షాఫ్ట్కి బేరింగ్ పెట్టేసేసి బేరింగ్ మీద చక్రం కూర్చోబెట్టామనుకోండి చూడండి ఇక షాఫ్ట్ అరగదు రిమ్ అరగదు చక్కగా బేరింగ్ తిరుగుతుంటుంది ఈ బేరింగ్లు ఇవన్నీ అరిగిపోకుండా ఎట్లా కాపలాగా వస్తున్నాయి ఈ బేరింగ్లు స్మూత్గా తిరగాలంటే గ్రీజు కావాలి అట్లాగే కార్టిలేజ్ కూడా కిందది పైది కార్టిలేజ్ ఇట్లా జాయింట్ కదిలినప్పుడల్లా ఎక్కడా కూడా కార్టిలేజ్ అరిగిపోకుండా అది పగిలిపోకుండా హార్డ్ అవ్వకుండా ఉండాలంటే దీని మధ్యలో లాగా జిగురు అనమాట ఆ జిగురు పొరలు కీళ్ల ఉండి ఆ జిగురుని స్రవిస్తూ ఉంటాయి అన్నమాట ఈ జిగురు ఎవరికైతే తగ్గుతున్నాదో ఈ జిగురు తగ్గటం వల్ల కార్టిలేజ్ రాపిడ్ గురవుతూ ఉంటుంది డ్రై అయిపోవటం జిగురు లేనప్పుడల్లా గ్రీజ్ లేనప్పుడు బేరింగ్ ఎట్లా ఉంటుందండి బేరింగ్లో బాల్స్ తిరుగుతాయి కానీ గ్రీజ్ ఉన్నప్పుడు తిరిగినంత ఫ్రీగా గ్రీజ్ లేనప్పుడు తిరగవు కదా శబ్దం ఎక్కువ వస్తుంది అట్లాగే జిగురు తగ్గిపోవటం వల్ల కార్ట్లేజ్ దెబ్బతింటుంది జిగురు ఎందుకు తగ్గిపోతున్నది మన ఆహార పదార్థాల్లో ఉప్పు బాగా తినటం వల్ల ఎక్కువైన ఉప్పు అంతా వెళ్ళి ఆ కీళ్ళ సందుల్లో కూడా పేరుకుంటూ ఉంటుంది మా ముఖ్యంగా సో సోడియం యూరైట్ క్రిస్టల్స్ లాగా అనమాట మన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మీకు తెలుసు జాయింట్స్లో పేరుకొని కీళ్ళ వాపుల నొప్పుల కారణమని అట్లాగే సోడియం యూరైట్ క్రిస్టల్స్ లాగా కీళ్ళ సందలు ఉప్పు అట్లా పేరుకుని అక్కడ జిగురు నొప్పి పచ్చ చేసే కణజాలన్నంతా నాశనం చేసేస్తుంది అప్పుడు జిగురు దెబ్బతింటుందన్నమాట జిగురు ఎప్పుడైతే తగ్గుతున్నాదో ఇక గ్రీజ్ లేనట్టు బేరింగ్కి ఇక కార్ట్లేజ్ మెల్లగా రాపిడికి గురవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ కార్ట్లేజ్ కొన్ని సంవత్సరాలు అట్లా డ్రై అయిపోయి జిగురు లేకుండా ఉండేసరికి రాపిడికి గురి అక్కడ క్రాకులు రావటం కార్ట్లేజ్ మొత్తం అరిగిపోవటం జరుగుతుంది అనమాట ఇప్పుడు దెబ్బతింది అనుకోండి ఇక దంతం కూడా చూడండి పుచ్చిపోవటం పన్ను గుంట పడటం పళ్ళు అరిగిపోవటం ఎనామిలు ఉన్నంతకాలం అసలు ఎప్పుడు దంతాలు ఎంత ఎనామిల్ అరిగి ఎనామిల్ పోయిందా అట్లా పోతే ఎనామిల్ ఎందుకు పోతుందంటే సాల్ట్ వల్ల పోతుంది కొన్ని యాసిడ్ ఫుడ్ల వల్ల ఎనామిల్ పోతూ ఉంటుంది అట్లాగే కీళ్ల సందుల్లో కార్ట్లేజ్ కూడా మెయిన్ సాల్ట్ వల్లే పోతున్నది మనకి ఇట్లాంటి సాల్ట్ అనేది రుచి కోసం అతిగా తినేసి అది కీళ్ళ సందుల్లో పేర్కొని జిగురు ఉత్పత్తిని తగ్గిచ్చేస్తుంది ఈ జిగురు ఉత్పత్తి ఎప్పుడైతే దెబ్బతిందో కార్ట్లేజ్ రాపిడికి గురవటం ఇక డ్రై అవటం మెల్లగా పగిలిపోవటం పెచ్చులు పెచ్చులు లేచిపోవటం కార్ట్లేజ్ ఇలాంటి స్థితి ఒకసారి కార్ట్లేజ్లో వచ్చిందంటే కార్ట్లేజ్ మళ్ళీ మీరు ఏ అలవాట్లు మార్చుకున్నా తిరిగి తయారవదు అది గుర్తుపెట్టుకోవాలి దంతాలపైన ఎనామిల్ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ తిరిగి తయారు కాదు ఉన్న ఎనామిల్ పాడవకుండా మీరు ఆపుకోవచ్చు కార్ట్లేజ్ ఉన్నదాన్ని దెబ్బ తినకుండా ఆపటం మీ చేతిలో ఉంది మళ్ళీ ఇక్కడి నుంచి కానీ పోయింది మాత్రం తిరిగి రాదు అంత గట్టిదనమాట ఎట్లాంటివంటే ఈ దంతాలపై నుండి ఎనామిల్ కూడా పదకొండు వందల డిగ్రీలు దాటి వేడి చేస్తే కానీ ఇది భస్మం కాదు మనం వండుకునే అన్నం అన్నమకూరలో వంద డిగ్రీలు నూనెలో దేవేది రెండు వందల యాభై మూడు వందల డిగ్రీ నూనెలో పది గంటలు ఇరవై నాలుగు గంటలు దేవండి మరగనివ్వండి వేసేసి అయినా సరే అనామీలు దెబ్బతిందు కార్ట్లేజ్ కూడా దగ్గర దగ్గర అంత అనమాట నూనెలో దేవినా కాల్చినది కరగదనమాట అంత స్ట్రాంగ్ కార్ట్లేజ్ మనం తినే ఉప్పుకి నాశనం అయిపోతున్నాం అంటే చూడండి ఎంత పాడు చేస్తున్నామో అంచేత డ్యామేజ్ అయితే తిరిగి రాదు జిగున్ను మళ్ళీ ఉత్పత్తి చేయొచ్చు మనం మంచి ఆహారాలు తిని గ్రీజ్ లాంటివి పెట్టచ్చు మనం అక్కడ బాగా అంతే ఉప్పు లేకుండా ఆహారాలు తినడానికి ట్రై చేయండి కీళ్ళ ఆరోగ్యం దెబ్బ వారు కీళ్ళ ఆరోగ్యం దెబ్బతింటూ ఇబ్బంది పడేవారు కూడా ఇక్కడి నుంచి ఉప్పు విషయంలో అలర్ట్ అవ్వండి చక్కగా జిగురు ఉత్పత్తిని బాగా చేయండి ఉన్న కార్టిలేజ్ని పాడవకుండా రక్షించుకునే ప్రయత్నం చేయండి ఎంత న్యాచురల్ ఫుడ్స్ మీరు తింటారో కీళ్ళు అంత హాయిగా ఉంటాయి అన్నమాట ఎంత ఉప్పు వేసి ఎక్కువ తింటారో అంత తొందరగా కీళ్ళు డ్యామేజ్ అయిపోతాయి అంచేత ఇప్పుడు వందేళ్ళు బ్రతికేనుకి నొప్పులు రావు తాలు నాలుగు వందల సంవత్సరాలు జీవించే తాబేలికి కీళ్లు పట్టేయు వాటన్నిటికీ అన్నిటికీ పనిచేస్తాయి మనకొక్కలకి ఎట్లెందు ఎందుకు అంటే మన అలవాట్లు మంచిగాక మరి సుఖంగా బ్రతకాలంటే కాస్త నాలుగు కాలాల పాటు తిరుగుతూ పనులు చేసుకోవాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు విషయంలో జాగ్రత్త పడతారని ఆశిస్తూ కార్ట్లేజ్ తిరిగి రాదు ఉన్నదాన్ని బాగు చేసుకుందాం ఉన్నదాన్ని పాడవకుండా రక్షించుకుందాం అని ఆశిస్తూ నమస్కారం